పెరుగు గారెలు, తాలింపునకు కావాల్సిన జీలకర్ర ఆవాలు, అల్లం, ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు తీసుకుని ఇవన్నీ ముందుగా ఇలా రెడీ పెట్టుకుని స్టవ్ పైన ప్యాన్ కానీ కళాయి కానీ తీసుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అల్లం వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత లాస్ట్లో బాగా వేగాలి. వేగిన తర్వాత ఎండుమిర్చి, కర్రీ లీవ్స్ వేసుకొని వేయించుకోవాలి. ముందుగా కనుక శనగపప్పు, మినపప్పుతో సమానం కర్రీ లీవ్స్ ఏమైనా వేస్తే కనుక మాడిపోతాయి. కనుక లాస్ట్లో ఎండుమిర్చి, కర్రీ లీవ్స్ వేయించుకోవాలి, పక్కన పెట్టుకోవాలి, చల్లారుతుంది. తర్వాత పెరుగుని తీసుకొని దాంట్లో 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని 1 స్పూన్ మనకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మజ్జిగలా చేసేయకూడదు, పెరుగు చిక్కగా ఉండాలి. పెరుగు గారెలు కనుక ఇప్పుడు కలుపుకోవాలి. దీని అంతటిని చల్లార్చి పెట్టుకున్న తాలింపులోని ఈ పెరుగుని వేసుకోవాలి. చూడండి పెరుగు ఎంత చిక్కగా ఉంది. ఇప్పుడు కలుపుకోవాలి, దీన్ని కలిపి పక్కన పెట్టుకోవాలి. క్లీన్ చేసి పెట్టుకున్న మినపప్పుని తీసుకొని మిక్సీ పెట్టుకొని ఈ పేస్ట్లోని, పేస్ట్ అవుతుంది ఈ పేస్ట్లోని 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఈలోపుగా స్టవ్ పైన కడాయి కానీ ప్యాన్ కానీ పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఒక కప్పుతో వాటర్ తీసుకొని చేయి తడి చేసుకొని గారిని ఇలా చేసుకోవాలి. గారి కూడా చేయి తడి చేసుకొని వేసుకుంటే ఆయిల్లోకి ఫ్రీగా గారి జారిపోతుంది. చేతి కంటది కూడా గా పేస్ట్ ఇలా చేసుకోవాలి. బౌల్లో తీసుకొని మధ్యలో చక్కగా హోల్ పెట్టుకోవాలి. దీన్ని చిల్లిగారు అంటారు. ఇవి బాగా వేగిన తర్వాత చల్లార్చి పెట్టుకున్న తాలింపు పెరుగులోని ఈ గారెలు వేసుకోవాలి. దీన్ని ఒక 1 అవర్ నానబెట్టుకొని ఉంచుకుంటే చాలా బాగా వస్తాయి. చూడండి పెరుగుని పెరుగులా ఉంటేనే ఇలా గారి పట్టేస్తుంది. మజ్జిగలా చేయకూడదు, పెరుగు గారెలు అంటారు వీటిని.